బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లి పెద్ది సుధీరెడ్డి చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవినీతి పరుడైన మల్లారెడ్డిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. కనీవెని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం, కానీ నీ లెక్కడ ప్రజలతో విద్య వైద్యం భూములు దోయలేదు. ఒకవేళ నీకు తమ్ముధైర్యం ఉంటే, నీకు తమ్ముధైర్యం ఉంటే మొన్న ఇన్కమ్ టాక్స్ ఎంత జరిగినాయి మళ్ళన్నా డబ్బులు ఎందుకు అల్లల్ల ఆడిపోయినావు, పోయి మోడీ దగ్గర కాలు పట్టుకున్నావు, కేసీఆర్ దగ్గర కాలు పట్టుకున్నావు, మరి ఆ ప్రజలన్నీ డబ్బులన్నీ కూడా మాయి, మా పేద ప్రజాని కానీ ఆ పైసలన్నీ లేపిస్తే తీసుకోవాలి, ఎవరిని వదలట్లేదు. ఈరోజు కుల సంఘాలు యాదికి వస్తున్నాయి, కమిటీ ఆర్డర్ యాదికి వస్తున్నాయి, రోడ్లు యాదికి వస్తున్నాయి. మరి 5 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు మళ్ళన్న? 5 సంవత్సరాలు నీకేం చేసినావు? ఆడేమన్నా ఇక వేరే మాట అంటే బాగుండదు అని చెప్పి అనుకుంటున్నాను. నేను ఏం చేసినావు 5 సంవత్సరాల నుంచి? ఈ పేదలు యాదికి రాలేదని నీకు అడుగుతా ఉన్నా, ఈ పేద ప్రజానికం నీకు యాదికి రాలేదా? నేను ఒకటే చెప్తా ఉన్నా,